హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. ఈరోజు మన వీడియోలో బేబీ కార్న్ని ఓసారి ఇలా నీటిలో ఉడికించి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ రెసిపీని తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు శ్రీనిధి మానుకొండ మన ఛానల్లో ఉన్న రెసిపీ గురించి ఈ విధంగా ఫీడ్బ్యాక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మునిగేంత వరకు నీటిని యాడ్ చేసుకొని చిటికెడు పసుపుని కూడా తీసుకొని ఇందులో మనం బేబీ కార్న్ అన్నింటినీ కూడా పైన చక్కగా వాష్ చేసేసుకొని పీల్ అంతా కూడా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని 60% వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా కుక్ అయిపోయిన వీటన్నిటినీ కూడా నీటిని వంపేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని చల్లటి నీటిని యాడ్ చేయడం వలన ఇవి మనకి ఎక్స్ట్రాగా కుక్ అవ్వకుండా ఉంటాయి. లేదంటే చల్లటి నీటిలో వీటిని ఒక 5 నిమిషాల పాటు ఉంచినా కూడా సరిపోతుంది. ఇలా చల్లటి నీటిలో వీటిని పక్కనుంచుకొని మిగిలిన ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ని, మీ రుచికి సరిపడినంతగా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఇందులో నేను చాట్ మసాలాని యాడ్ చేస్తున్నాను. అలాగే సన్నగా తురుముకొని పెట్టుకున్న కొత్తిమీర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చాట్ మసాలాని మాత్రం కంపల్సరిగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకొని పెట్టుకున్న ఈ బేబీ కార్న్ ముక్కలన్నింటినీ కూడా ఇలా క్రాస్గా కట్ చేసేసుకుంటే మనకి చూడటానికి బాగుంటాయి. ఇలా కట్ చేసుకొని ఈ ముక్కలన్నింటినీ కూడా బౌల్లోకి తీసుకొని మొత్తం కూడా పిండి కోట్ అయ్యే విధంగా కోట్ చేసుకోవాలి. ఒకవేళ బేబీ కార్న్ పీసెస్ అనేవి మీకు పైన తడి లేకపోతే 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు నీటిని జస్ట్ అలాగా స్ప్రింకిల్ చేసుకుంటూ కూడా బాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత వీటన్నిటినీ కూడా విధంగా ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఈ విధంగా డిస్టెన్స్ ఉండేలాగా యాడ్ చేసేసుకోండి, లేదంటే ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటుంది. ఇలా వీటన్నిటినీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగిలిన వాటన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేరొక కడాయి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత సన్నగా తురుముకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2 స్పూన్ల టమోటా కెచప్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు 1/4 కప్ నీళ్ళని కూడా యాడ్ చేసుకొని మీ రుచికి సరిపడినంతగా ఉప్పు, అలాగే కారం, కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు యాడ్ చేసుకున్న ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి దగ్గర పడినప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకొని సన్నగా తురుముకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నారంటే ఈ బేబీ కార్న్ అనేవి క్రిస్పీగా ఉండకుండా కొంచెం మెత్తబడినట్లుగా అనిపిస్తుంది. అందుకోసమని హై ఫ్లేమ్లో మాత్రమే 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఈవినింగ్ టైంలో స్నాక్ రెసిపీ పిల్లలకి రెడీ అయిపోయినట్లే. ఎప్పుడూ ఒకేలా మంచూరియానే కాకుండా ఓసారి ఇలాగ కూడా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.